మెరిలే బ్రేకింగ్ కే బ్రేకింగ్ అంటే నా జీవితం సంతోషం ఫినసే మే ఒక్కరోజు డాన్స్ చేయకపోయినా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. బ్రేకింగ్ అంటే డాన్సర్లో ఉండే అథ్లెటిక్ నైపుణ్యాన్ని ప్రదర్శించడమే. మేరా నామ్ ఈశ్వర్ తివారీ హై. నేను ఈశ్వర్ తివారి. నా బీ బాయ్ పేరు బీ బాయ్ వైల్డ్ చైల్డ్. నేను 14 ఏటనే బ్రేకింగ్ మొదలు పెట్టాను. స్కూల్లో ఉన్నప్పుడు ఓ స్నేహితుడు వచ్చి స్కూల్ ఎగ్గొడదామా అని అడిగాడు. అలా స్కూల్ ఎగ్గొట్టి జూహూ బీచ్కు వెళ్ళాం. అక్కడ ఓ వ్యక్తి ఫ్లిప్స్ చేయడం చూశాను. అతని దగ్గరికి వెళ్ళాను. మీరు చేస్తోంది నాకు నేర్పిస్తారా అని అడిగాను. నేను చాలా రోజుల నుంచి డాన్స్ చేస్తున్నానని చెప్పాను. అతను నేర్పిస్తానని అన్నాడు. రెడ్ బుల్ వరల్డ్ కప్లోకి ఈ ఏడాది వైల్డ్ కార్డ్ ఎంట్రీని సాధించారు ఈశ్వర్. మీరు క్రీడాకారుడిలా శిక్షణ పొందాల్సి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒకసారి బ్రేకింగ్ అనేది పారిస్ ఒలింపిక్స్లో కనిపిస్తే ఇంకా ఎక్కువ మంది ప్రజలు దాని గురించి తెలుసుకుంటారు. బ్రేక్ డాన్సింగ్ ఓ డాన్స్ స్పోర్ట్గా 2024 నుంచి ఒలింపిక్స్లో చేరనుంది. ఈశ్వర్ తల్లి మొదటి నుంచి కుమారుడికి మద్దతుగా నిలిచారు. ముందుగా భారత్ లో బ్రేకింగ్ అంటే అంతగా ఎవరికీ తెలియదు, డాన్స్ లో ఇదొక భాగమని ఈశ్వర్ ఇందులో ఎదుగుతున్నప్పుడే మాకు తెలిసింది. నువ్వేదైనా డిఫరెంట్ గా చేయాలని తనతో నేను ఎప్పుడు చెబుతుండేదాన్ని. ఈ రోజు తను ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. మా ఏరియా వాళ్ళు తనను చూసి ఆనందపడతారు. మాకు మంచి పేరు తెచ్చిపెట్టాడని అంటుంటారు. మీ కళల విషయంలో వెనక్కి తగ్గద్దని ఈ తరానికి చెప్పాలనుకుంటున్నా. నేను చేయగలిగితే మీరు కూడా చేయగలరు. వేరే వాళ్ళు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలం. జీవితం పట్ల సానుకూల దృక్పథంలో ఉంటూ మనల్ని మనం నమ్ముకొని ముందుకు సాగాలి. పాజిటివ్ ఎనర్జీ లైఫ్ మే హమేషా.